చరిత్రలో ఉన్న టాప్ మిస్టరీస్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం. కొర్నాక్ స్టోన్స్. ఫ్రెంచ్ విలేజ్ అయిన కొర్నాక్ ప్రాంతంలో చారిత్రక పూర్వయుగం నాటి స్టాండింగ్ స్టోన్స్ ఒక వింత. ఇంత ఎత్తైన ఈ రాళ్లని క్రీస్తు పూర్వం 7 నుండి 5వ శతాబ్దపు ప్రజలు నిర్మించినట్లుగా చెప్తారు. సింగిల్ గా ఉన్న స్టోన్స్ ని మోనియర్స్ అని, 2 లేక 3 ఉన్న నిర్మాణాలని డానియర్స్ అని పిలిచే ఈ తరహా నిర్మాణాలు అక్కడ 3000 వరకు ఉన్నాయి. అసలు ఇంత ఎత్తైన బరువైన రాళ్లను ఇలా ఎందుకు అమర్చారు, అది కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు అమర్చారు అన్నది ఇంతవరకు తేలలేదు. వీటికి సంబంధించిన ప్రస్తావన ఏ గ్రంథాలలోనూ చెప్పబడలేదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే వాటిని ఎలా తీసుకువచ్చి నెట్ట నిలువుగా నిల్చోబెట్టారు అన్నది ఇంకా విచిత్రం. దీంతోపాటు 3 వరుసల్లో మైలురాళ్ల లాంటి స్టోన్స్ దాదాపు 3 కిలోమీటర్ల మేర అరేంజ్ చేసిన విధానం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2 నుండి 14 అడుగుల ఎత్తు వరకు ఈ స్టోన్స్ ఉన్నాయి. ఎంతమంది ఎన్ని థియరీలు చెప్పినా ఈ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. స్థానికంగా ఉన్న కథ ప్రకారం రోమన్ సామ్రాజ్యానికి చెందిన 200,000 సైనికులు 3 వరుసలలో వస్తుండగా ఒక మాంత్రికుడు వీరిని రాళ్లుగా మార్చివేశాడని చెబుతారు. కొంతమంది అప్పట్లో వీటిని భూకంపం సూచికలుగా వాడేవారని, మరికొంతమంది నక్షత్రాల గమనం లెక్కించడానికి వాడేవారని చెబుతారు. ది 9th Legion. ఒక వ్యక్తి తప్పిపోవడం మనం చూసి ఉంటాం. 200,000 ఏదైనా ప్రమాదంలో మరణించడం కూడా సాధ్యమే. కాని ఏ ప్రమాదమూ లేకుండా సుమారు 1,500 ఒకే ఒక్క రోజులో మాయమైపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అదే జరిగింది రోమన్ సామ్రాజ్య సైన్యంలోని 9th Battalion విషయంలో. అటు యూరప్ నుండి ఇటు మధ్య ఆసియా వరకు, అటు ఉత్తర ఆఫ్రికా వరకు సువిశాలంగా విస్తరించి ఉండే రోమన్ సామ్రాజ్యంలో అత్యంత మెరికల్ లాంటి సైనికులను ఏరికోరి ఈ 9వ పటాలంలో చేర్చుకునేవారు. వీరి సంఖ్య అటు ఇటుగా 5,000 వరకు ఉండేది. అయితే పొరుగు దేశాలను కూడా ఆక్రమించుకోవాలని, వాటిపై దండెత్తిన రోమన్ చక్రవర్తి ఈ 9వ పటాలాన్ని వారి మీదకు పంపాడు. ఆసక్తికరంగా ఏ యుద్ధము జరగకుండా ఈ 5,000 ఒకేసారి మాయమైపోయారు. అసలు వీరందరూ ఏమయ్యారు అన్నది ఆనాటి నుండి ఈనాటి చరిత్రకారుల వరకు ఎవరూ తేల్చలేకపోయారు. అదే ఇక్కడ పెద్ద మిస్టరీ. ది లోస్ట్ కాలనీ ఆఫ్ రోనోక్. ఈ ఉదంతం కూడా ఇంతకుముందు చెప్పుకున్న లాంటిదే. అయితే ఇక్కడ ఏకంగా ఒక ఊరు ఊరే మాయమైపోవడం విశేషం. అమెరికాలోని టాప్ 5 మిస్టరీలలో ఇది కూడా ఒకటి. ఇప్పటి నార్త్ కరోలినా దగ్గరలో రోనాక్ అనే ప్రాంతంలో చిన్న కాలనీ ఉండేది. దానికి స్థానిక పరిపాలకుడుగా జాన్ వైట్ అనే వ్యక్తి ఉండేవాడు. ఈ కాలనీలో ఉన్నవారందరూ ఇంగ్లాండ్ నుండి వలస వచ్చినవారు. ఇక జాన్ వైట్ వ్యాపార పని మీద తన షిప్తో ఇంగ్లాండ్ కు బయలుదేరాడు. తీరా అక్కడికి చేరే సమయానికి ఇంగ్లాండ్ స్పెయిన్తో నావికా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అందుబాటులో ఉన్న అన్ని షిప్లను యుద్ధంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. దాంతో జాన్ వైట్ తనకు అవసరం లేకున్నా రాణి ఆదేశానుసారం తన షిప్తో సహా యుద్ధంలో పాల్గొన్నాడు. అలా 3 సంవత్సరాల పాటు తిరిగి వెనక్కి వెళ్లలేకపోయాడు. అటు ఇంటి దగ్గర అతని భార్య, అతని మనవరాలు మాత్రమే ఉన్నారు. 1550 యుద్ధం ముగిసిన తరువాత 3 ఏళ్ల తరువాత తన ఇంటికి వెళ్లాడు జాన్ వైట్. ఆశ్చర్యకరంగా అసలు అక్కడ ఎటువంటి కాలనీ ఆనవాళ్లు కనిపించలేదు. ఎవరిని అడిగినా తమకు తెలియదని చెప్పారు. ఒక్క తన ఇల్లు మాత్రమే కాదు, సుమారు 1000 కుటుంబాలు చిరునామా అనేది లేకుండా పోయాయి. వెతికి వెతికి అలసిపోయి అతను కూడా కొన్నాళ్లకి మరణించాడు. అక్కడ ఉన్న కుటుంబాలు, ఆ కాలనీ మొత్తం ఏమయ్యాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది స్పెయిన్ సైనికుల దాడిలో మరణించారని, మరికొంతమంది దగ్గరలోనే ఉన్న ఒక ఆటవిక జాతి వీరిపై దాడి చేసి చంపేసిందని అంటారు. ఇంతకీ ఏం జరిగిందనేది అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పెద్ద మిస్టరీ. సిబియో గ్రంథం. 1570 ప్రాంతంలో రొమేనియాలో దొరికిన ఒక పురాతన చేతివ్రాత గ్రంథం సైంటిస్టులను ఆలోచనలో పడేసింది. కారణం 100 ఏళ్ల నాడే రాకెట్ సైన్స్ కు సంబంధించిన ప్రతి సూత్రం ఆ గ్రంథంలో బొమ్మలతో వివరించబడటం. అంతేకాదు ఇవాళ మనం వాడుతున్న ఎన్నో అత్యాధునిక ఆయుధాలు గురించి కూడా ఆ పుస్తకంలో బొమ్మలతో సహా వివరించబడింది. ఒక మిలిటరీ ఇంజనీర్ రాసినట్లుగా చెబుతున్న ఈ గ్రంథంలో ఇదే కాకుండా ఎన్నో రకాల సాంకేతిక పరిజ్ఞానం బొమ్మలతో సహా వివరించబడటం ఆశ్చర్యానికి గురిచేసేదే. కాపర్ స్క్రోల్. హాలీవుడ్ అడ్వెంచరస్ మూవీలలో
నిధుల కోసం అన్వేషణ సాగించే సన్నివేశాలను మనం చూసే ఉంటాం. నిజంగా అలాంటి నిధులు ప్రపంచంలో ఉన్నాయా అని అంటే ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ కాపర్ స్క్రోల్స్ వందల వేల సంవత్సరాల క్రితమే ఈ నిధుల జాడ గురించి రాయబడి ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటివి ఎన్నో బయటపడినా వాటన్నింటికీ భిన్నంగా ఈ కాపర్ స్క్రోల్ ఉంటుంది. సుమారు 100 బిలియన్ డాలర్ల నిధికి సంబంధించిన మరియు దిశానిర్దేశాలు ఆ కాపర్ స్క్రోల్ పై రాయబడి ఉన్నాయి. అయితే దిశానిర్దేశాలైతే సవివరంగా రాయబడింది, కాని ఎక్కడ నుండి అన్వేషణ మొదలు పెట్టాలో రాయలేదు. అంత సమాచారాన్ని వివరంగా ఇచ్చి ఆ ఒక్క విషయం రాయకపోయేసరికి ఆ మ్యాప్ ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ కొంతమంది రీసెర్చర్లు ఆ మ్యాప్ గురించి విశ్లేషించడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కొలంబస్. నిజంగా కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే చివరికి ఈ ప్రఖ్యాత నావికుడు ఏమయ్యాడో ఒక పెద్ద మిస్టరీలా ఉండిపోయింది. కొన్ని కథనాల ప్రకారం అతను చనిపోయిన తరువాత కూడా అతని శరీరం కొన్నేళ్లపాటు సముద్రయానం చేసిందని, చివరికి స్పెయిన్లోని కేథడ్రాల్ చర్చి సమీపంలో ఖననం చేయబడిందని కొందరంటారు. మరికొందరు డొమినికన్ రిపబ్లిక్ లో శాంటో డొమింగో అనే ఓ చోట కుటుంబీకులే అతన్ని సమాధి చేశారని అంటారు. 1506లో కొలంబస్ కుమారుడు తండ్రి అస్థికలను స్పానిష్ సిటీ అయిన వయోలా లీఫ్లో ఖననం చేయడం ఇష్టంలేని కారణంగా వాటిని సిలివ్ డొమింగో అనే ప్రదేశానికి తరలించాడట. 1542 వరకు అక్కడ ఉన్న అస్థికలు ఆ తరువాత అమెరికా దగ్గరలోని హవాయ్ ద్వీపానికి తరలించబడ్డాయి. ఆ తరువాత కొంతకాలానికి మళ్లీ తిరిగి సివిలో డొమింగో ప్రదేశానికి తీసుకురాబడ్డాయి. ఇలా తీసుకురావడానికి గల కారణం స్పెయిన్ దేశం వైపు నుండి ఉన్న దాడుల భయం. అమెరికాను ప్రపంచానికి పరిచయం చేసిన అంత పెద్ద నావికుడి యొక్క అస్థికలు ఏమయ్యాయో చరిత్రకారులకు అర్థం కాలేదు. ఇది మనకు అంత పెద్ద విషయం కాకపోవచ్చు, కాని ప్రపంచ దేశాల చరిత్రకు ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ద సిటీ ఆఫ్ కల్హరి. ప్రపంచంలో ఎన్నో మార్మికమైన ప్రదేశాలున్నాయి. వాటిలో కొన్నింటి ఉనికి కూడా ఎవరికీ తెలియదు. ఏవో కొన్ని పుస్తకాలు గ్రంథాల్లో చూడడమే తప్ప నిజంగా గుర్తించిన వారు లేరు. అలాంటి ప్రదేశానికి ఉదాహరణ ద లాస్ట్ సిటీ ఆఫ్ కల్హరి. 350,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆఫ్రికాలోని బోత్సువానా అనే దేశంలో ఒకప్పుడు ఉండేదని చెబుతున్న ఈ నగరం గురించి జలైమో ఫెరారి అని ఓ సాహస యాత్రికుడు 19వ శతాబ్దం చివరిలో కేప్ టౌన్ నుండి ఆ ప్రదేశానికి బయలుదేరాడు. ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తూ తన ప్రయాణ అనుభవాలను ఒక పుస్తకం రూపంలో రాశాడు. త్రుద కలహరి అనే ఈ పుస్తకంలో ఎలా తను ఆ నగరాన్ని కనుగొన్నది రాశాడు. ఈ పుస్తకం తరువాత రాయల్ సొసైటీ వారికి కూడా సమర్పించబడింది. ప్రపంచంలో ప్రఖ్యాత యూనివర్సిటీలన్నీ దీన్ని ధృవీకరించారు. అయితే ఆ పుస్తకంలో రాయబడిన ప్రదేశాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. అంత క్షుణ్ణంగా వివరించిన ఆ సిటీ యొక్క ఉనికిని ఇప్పటి అత్యాధునిక జీపీఎస్ కూడా కనుక్కోలేకపోయింది. క్లియోపాత్ర సమాధి. చరిత్రలో క్లియోపాత్ర అంతటి పాపులర్ క్వీన్ ఇంకొకరు లేరు. క్రీస్తు పూర్వం 30 ప్రాంతంలో పరిపాలించిన చివరి ఫరో చక్రవర్తి ఈమె. అద్భుత సౌందర్య రాశి అని చెప్పుకునే ఈమె చివరికి భయంకరమైన విషం తీసుకుని చనిపోయింది. ఆమె శరీరాన్ని ఎంబామింగ్ చేసి ఆమె లవర్ ఆంటోనీ పాట్రిక్ శరీరంతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లోని ఎక్కడో ఒకచోట ఖననం చేశారు. ఇది చరిత్రలో లిఖించబడింది. అయితే సమాధి చేసింది మాత్రం ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఆమె పరిపాలన, ఆమె రాజ్యం గురించి ఉన్నన్ని ఆనవాళ్లు ఆమె సమాధి గురించి లేకపోవడం గమనార్హం. ఒకవేళ భవిష్యత్తులో ఆమె సమాధికి సంబంధించిన ఆనవాళ్లు దొరికితే ప్రపంచ చరిత్రలో పురావస్తు శాఖ వారు గొప్ప విజయాన్ని సాధించినట్లే. ఐరిష్ క్రౌన్ జెవిల్స్. సుమారు 200 మిలియన్ల డాలర్ల ఖరీదైన సెయింట్ ప్యాట్రిక్ రాజవంశం చక్రవర్తులు ధరించే కిరీటం ఒకటి 1907లో దొంగిలించబడింది. 1783లోనే 3వ జార్జ్ ప్రత్యేకించి ఈ కిరీటాన్ని కాపాడడానికి కొంతమంది సాయుధులైన సైనికులను నియమించాడు. 1830లో ఈ కిరీటం అతని తరువాత చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ కు అందజేయడం జరిగింది. మొత్తం 450 బ్రెజిలియన్ డైమండ్స్ తో 8-point star ఆకారంలో ఖరీదైన రత్నాలు, రాళ్లు, మకరాలతో తయారు చేసిన ఈ కిరీటం రాజభవనం నుండి దొంగిలించబడింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కిరీటం ఎవరైనా దొంగిలించారా లేదా ఆ రాజభవనంలోని ఎక్కడో ఒక చోట ఉందా అన్న విషయం తేలలేదు. ఒకవేళ
నిజంగానే ఎవరైనా దొంగిలించి ఉంటే ప్రపంచంలో ఈ పాటికి ఏదో ఒక దేశంలో దాని జాడ బయటపడి ఉండేది. అలా జరగలేదు, ఆ రాజభవనంలోనూ దొరకలేదు. ఇంతకీ అది ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.